మాఘమాసం మూడవ ఆదివారం పురస్కరించుకుని విశాఖపట్నం జిల్లా పెందుర్తి వెంకటాద్రి శిఖరంపై వెంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశాఖ 6000 నియోగి బ్రాహ్మణ సంక్షేమ సంఘ ప్రతినిధి ఎఫ్పిఆర్ మూర్తి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో సామూహిక వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు ఈ కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. మాఘమాసంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొంటే ఎలాంటి శుభాలు జరుగుతాయి? పురోహితుడు వివరించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం 5 రకాల వంటకాలతో అన్నం వితరణ నిర్వహించారు. పాస్ చేశాను కదలద్దని ఎట్టు పరిస్థితుల్లో ఆశ్రమం కదిలేదు ఇంకేముంది మహాసంకల్పం కార్యక్రమం చెప్పుకుంటాం. తెలుసండి ఎన్ని రోగాల్లోని పరిపాలన నాయకత్వాలతో పరిపాలన ఏ రకంగా ఉంటుంది? ఈ జగత్ చెత్త తెలుసండి సాక్షాత్తు లక్ష్మీపతి శ్రీమన్నారాయణ అంటే ఇచ్చామంటే నువ్వు అతపాతాలను కోరుకుపోతావు అన్న సహస్రాలేంటి సాక్షాత్తు సీతాదేవి తెలియజేసిందండి. మేము మీ సామస్యం ఎక్కడ భూలోక భూమిలోక చౌరలోక మహర్లోక జన్మలోక తపోలోక సత్యలోక అక్కడ ఉంటాడు బ్రహ్మదేవుడు. అక్కడ దాకా పాపం జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. పెరిగిపోయి అందరికి ఇంకా గురువుగారు ఇంకా చిన్న వాక్యం ఏముంటుంది శిష్యుడి మీద సరే వీడి చేత తెలియజేస్తారు కదా నీరు పడితే కదా దానం చేయొచ్చు నీరు పడకుండా కమండలోకి వెళ్ళి అడ్డంగా ఉంటాడు.